వెల్కమ్ టు బిజినెస్ అనాలిసిస్. టుడే ఈరోజు మనం కంప్లీట్గా క్లియర్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్లో ఈరోజు మనం బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బిజినెస్ అనే పదం అందరికీ తెలిసినటువంటి పదమే. అయితే ఖచ్చితంగా బిజినెస్ ఎటమాలజీ ప్రకారం ఒక స్టార్టప్ కంపెనీ కానివ్వండి, ఒక ఎస్ఎంఈ కంపెనీ కానివ్వండి, స్మాల్ అండ్ మిడిల్ అండ్ లార్జ్ కంపెనీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో స్మాల్ కంపెనీస్, నిజంగా అసలు వాట్ ఈస్ ద బిజినెస్? ఈరోజు బిజినెస్ అంటే అసలు ఏంటి? అసలు బిజినెస్ అనేది ఈరోజు ఎంతోమంది బిజినెస్ మీద ఆస్పిరెంట్స్, ఆ బిజినెస్ చేయాలని, అలాగే నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన విషయాల పట్ల ఎంతో ఆలోచనతో ప్రతి వ్యక్తి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ దగ్గర మూలధనం ఉంటుంది. అయితే అసలు బిజినెస్ అనే పదానికి అర్థం తెలియకుండా ఈరోజు ఎంతోమంది వ్యాపారాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు, అలాగే నెక్స్ట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే నెక్స్ట్ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, సోల్ ప్రొప్రైటర్స్ ఉన్నారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా ఎక్స్పర్ట్స్ కూడా అయ్యారు. అయితే ఈరోజు మనం ఈరోజు బిజినెస్ గురించి ఒక 5 కీ కాంపోనెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి బిజినెస్. బిజినెస్ అని అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనకి గుర్తొచ్చేటువంటి పదం కన్సర్న్. కన్సర్న్ అని అంటే తెలుగులో ఖచ్చితమైనటువంటి అర్థం ఏంటంటే ఆందోళన. సో వాస్తవంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ప్రతిదీ కూడా ఒక వ్యాపారి సొసైటీలో ఉన్నటువంటి సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, డెమోగ్రఫిక్గా కానీ, పీపుల్స్లో ఉన్నటువంటి ఆందోళన, పీపుల్స్లో ఉన్నటువంటి సమస్యల పట్ల, సో ఈ విషయాలకు అనుగుణంగా కంప్లీట్గా ఈరోజు ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ భాగంగానే ఇక్కడ మనకి బిజినెస్ అంటే కన్సర్న్ అంటే ఆందోళన. అంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్, ఒక చదువుకున్నటువంటి విద్యార్థి ఆందోళన ఏమిటి, తను ఉద్యోగం లేదనేటువంటి ఒక ఆందోళన, దట్ ఈస్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అలాగే నెక్స్ట్ ఒక చిన్న సోల్ ప్రొపరేటర్, ఒక ప్రొపరేటర్ ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటే అతని యొక్క ఆందోళన ఏంటి, అతనికి రాబడి ఎలా వస్తుంది అనేటువంటి ఆందోళన. సో ఈ విషయాల పట్ల ఈ బిజినెస్ అన్నప్పుడు కన్సర్న్ అనే పాయింట్ మనం తీసుకుంటాం. అయితే ఆ పదానికి ముందర అర్థం తెలిసినప్పుడు మాత్రమే కన్సర్న్ అంటే ఆందోళన అంటే ఒక వ్యాపారం చేయాలన్నటువంటి వ్యక్తి నిజంగా మార్కెట్లో ఎలాంటి ఆందోళన ఉంది, అది సాల్వ్ చేయాలి అని అంటే నేను ఒక బిజినెస్ పెట్టాలి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే అసలు వాటి యొక్క ఆందోళన ఏంటి అనే పాయింట్ గురించి ఫస్ట్ మనకు తెలియాలి. దానిలో భాగంగానే ఫస్ట్ వచ్చిన పదం మనకి వర్రీ. వర్రీస్ అంటే ప్రతి సామాన్య మానవుడి దగ్గర నుంచి బిలియనీర్ వరకు కూడా వర్రీస్ అనేది, ఆందోళన అనేది ఉంటుంది. అసలు ఆ ఆందోళనలో నుంచి అతన్ని ఆనందంగా తేవాలి అంటే అసలు ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ని ఉపయోగించాలి, ఆ ఆందోళనలో ఉన్నటువంటి వ్యక్తిని ఆనందంగా ఉంచాలంటే ఎలాంటి వ్యూహం ఉండాలి అనే విధానంతో ఈ వర్రీస్ మీద కూడా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు, ఒక ప్రాబ్లమ్స్ మీద. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం అంటే కూడా సమస్య. ఆందోళనకి సమస్యకి డిఫరెన్స్ ఉంది. ఆందోళన అంటే అతని యొక్క ఆందోళన, ఆందోళన ఏమి చేస్తుంది, సమస్యని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆందోళన లేని వాళ్ళకి సమస్యలు ఉండవు. అలాగే నెక్స్ట్ ఆందోళన సమస్య, ప్రాబ్లం సమస్య క్లియర్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆనందం అనేది వస్తుంది. అయితే ఇక్కడ బిజినెస్ చేయాలి అనుకున్న వ్యక్తి దేని మీద పెట్టుబడి పెట్టాలి, ఆందోళన మీద పెట్టాలా, సమస్య మీద, ప్రాబ్లమ్స్ మీద పెట్టుబడి పెట్టాలా అనే పాయింట్ ఒక బిజినెస్ మ్యాన్కి తెలిసినటువంటి ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే తెలుగులో వ్యవహారం. అంటే యాక్చువల్గా మనకి హ్యూమన్ ఎఫ్ఐఆర్ తెలుసు, మానవ వ్యవహారాలు తెలుసు, కానీ బిజినెస్ వ్యవహారాలు తెలియదు. అయితే మీరు ఫోకస్ చేయాల్సింది హ్యూమన్ ఎఫ్ఐఆర్స్ మీద కాకుండా, మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకున్న వ్యక్తి, ఒక బిజినెస్ పెట్టుబడి పెట్టాలనుకున్న వ్యక్తి, అది మినిమం సైజ్ 1 lakh అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, 20 lakhs అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు, క్రోర్స్ రూపీస్ అవ్వచ్చు. అయితే ఎలాంటి వ్యవహారాల మీద మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఆర్ అని అంటాం. అంటే ఒక బిజినెస్ పెడుతున్నటువంటి వ్యక్తి ఎలాంటి ఎఫ్ఐఆర్స్ మీద పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ఎఫ్ఐఆర్స్ మార్కెట్లో ఉన్నాయి అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బిజినెస్ ఎఫ్ఐఆర్స్ వ్యాపార వ్యవహారాలు, ఎలాంటి వ్యవహారం అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కన్సర్న్. కన్సర్న్ అనేది కూడా సేమ్ అదే కోపం చెందుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కన్సర్న్. ఫస్ట్ ఒక వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తి ఈ 4 ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇది మనం కన్సర్న్ గురించి బిజినెస్లో ఫస్ట్ ప్రాథమిక అంశం. ఈ అంశం తెలియకుండా జేబులోంచి మనం ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకూడదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. థ్యాంక్ యూ.